కొనియాడుతున్నాను దీర నగరాలు ముప్పాడు గాంధీ గారి '71 డిసెంబర్ 16వ తారీఖు నాడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఉన్నప్పుడు పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ యుద్ధం వచ్చినప్పుడు మన ఇండియా మన భారతదేశానికి ప్రధానమంత్రిగా ఇందిరా గాంధీ ఉన్నప్పుడు బంగ్లాదేశ్ విడిపోవడానికి ఆ యుద్ధం వచ్చినప్పుడు ఇందిరా గాంధీ గారు బంగ్లాదేశ్ ను కాపాడడం జరిగింది దానికి అనుగుణంగా ఇవాల ఇందిరా గాంధీ రాజీవ్ గాంధీ అనేది జరిగింది నాకు స్వతంత్రం తెచ్చింది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ ఇందిరా గాంధీ గారు ఎన్నో సంస్కరణలు పెట్టి కడుపు బలహీన వర్గాలందరికీ కూడా సురేష్ గోరింది గల కాంగ్రెస్ పార్టీ ఇరవై సూత్రాలు మొత్తం పెట్టింది కాంగ్రెస్ పార్టీ రాజభవనాలు చేసింది కాంగ్రెస్ పార్టీ తర్వాత 5 ఎకరాలు హీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ శరణ్యం కాంగ్రెస్ పార్టీ రాజకీయంలో ప్రజలందరికీ దిక్సూచిగా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు మోడీ కానీ ఇప్పుడు కేసీఆర్ కానీ రక్తమారి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజలందరూ హింసిస్తున్నారు అటు మైనార్టీస్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో కానివ్వండి బీహార్లో కానీ ఎక్కడ చూసినా మైనార్టీలు పెరిగిన దాడులు చేసి బడుకు బలైన అందరినీ కూడా ఫ్యూచర్ లేకుండా చేస్తున్నారు బీజేపీ గవర్నమెంట్ కేసీఆర్ వచ్చేసి ఇక్కడ అన్ని అబద్ధాలు ఆడి అన్ని అబద్ధాలు ప్రచారం చేసి రైతు బంధు అని చెప్పేసి ఉన్న సబ్సిడీలు తీసేసి అలా ఇంపోర్ట్ అవుట్పుట్ సబ్సిడీ తీసేసి ప్రజలందరికీ మోసం చేస్తా ఉంటుంది కేసీఆర్ కాబట్టి ఈ రెండు వర్గాలను ఈ రెండు పార్టీలను మద్దతించేంత వరకు మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చేంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఆనాడు ఇందిరాగాంధీ స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే భారతదేశానికి స్వతంత్రం తెచ్చిన ఎన్నెన్నో మహానుభావులు గాంధీ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ మౌలాన అబుల్ కలాం ఆజాద్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ లాంటి కూడా ఇలా స్వతంత్రానికి పోరాటం మద్దతించాల్సిన అవసరం వస్తుంది మనందరం పార్టీ కోసం ఇందిరాగాంధీ సేవల కోసం పనిచేసి ఇలా బంగ్లాదేశ్ విముక్తి కోసం ఇందిరాగాంధీ పోరాటం చేసింది కాబట్టి వారందరూ స్మరించుకొని మనం గుర్తించుకునే అవసరం ఉందని తెలియజేస్తూ డిసెంబర్ 16 నాడు 1971 డిసెంబర్ 16 నాడు పాకిస్తాన్పై చేసిన యుద్ధంలో ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో విజయం సాధించిన రోజు డిసెంబర్ 16 భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి కూడా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశాన్ని మన బార్డర్లో రెచ్చగొడుతూ మన భారతదేశాన్ని ఇబ్బందుల పాలు చేయాలని మన మర్యాదల్లో ప్రతిసారి తప్పింపులకు పాల్పడుతూ మన సైనికుల మీద వారు అరాచకమైనవి అసంతృప్తంగా వాళ్ళు చర్యలు చేపడుతుండేవారు అటువంటి సందర్భంలో వాయుసేనపై పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసినప్పుడు ఇందిరాగాంధీ గారు దాన్ని ఛాలెంజ్గా తీసుకుంటే 13 రోజుల కాలంలోనే పాకిస్తాన్ సైన్యాన్ని లొంగదీసుకొని పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి లొంగిపోయి చర్య కోరిన సందర్భం ఈ డిసెంబర్ 16. ఈ డిసెంబర్ 16 నాడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జరుపుకోవడానికి ముఖ్య కారణం భారతదేశాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ. స్వతంత్రం తెచ్చిన కాంతి మొదలుపెట్టుకొని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా భారతదేశాన్ని ఒక మనిషికి చర్మం మాదిరిగా భారతదేశాన్ని బౌండరీని కూడా కాపాడుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీలో మన నాయకత్వం అంతా ముందు నడిచి మనందరం కూడా ముందుకు పోయి ఇందిరాగాంధీ గారి ఆశయాలను సాధించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశానికి తింటానికి కూడా తిండి లేని పరిస్థితుల్లో ఈరోజు ధాన్యాగారాలు నిల్వ ఉంటున్నాయంటే అది ఆ రోజు వేసిన మన పూర్వీకులు వేసిన కాంగ్రెస్ పార్టీ వేసిన పునాదులు అనే విషయాన్ని మనందరం కూడా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. పాలన ఒక అరాచకమైన శక్తుల్ని పారదోలినటువంటి ఈ రోజులు మనం ఆ రోజు భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ విజయవంతంగా నిర్వహించి మనకు విజయాన్ని చేకూర్చిన రోజు. కాబట్టి మన భారతీయ ప్రజలందరూ కూడా ఈరోజు ఒకసారి ఆ ఉక్కు పైనని ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా రాన రోజుల్లో కూడా కాంగ్రెస్ కార్యకర్త కాంగ్రెస్ నాయకులందరూ కూడా తరుస్తున్నటువంటి పాలన మనం చూస్తూనే ఉన్నాం. గత 7 సంవత్సరాల నుంచి కనీసం
కనీసం ఒక బీద కుటుంబాలను కూడా వదిలిపెట్టే పరిస్థితిలో జిఎస్టీ తీసుకొచ్చిండు మోడీగా. అంటే ఒక చిన్న స్థాయిలో మధ్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గతకు జీవనం సాగించే పరిస్థితి లేదు. రేపటి రోజు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. రేపు మనం రోడ్డు మీద నడిస్తే కూడా ఎన్ని కిలోమీటర్లు నడుస్తామో దానికి కూడా ట్యాక్స్ కట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. మోడీ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో ఇదే విధంగా జరుగుతాయి కాబట్టి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ప్రతి కార్యకర్త నాయకులు ప్రజలందరూ కూడా గమనించి రాన్న రోజుల్లో ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ కేంద్రంలో కానీ అధికారంలో వచ్చేందుకు కూడా మనం పోరాటం కొనసాగించాలని కార్యక్రమానికి చేసినటువంటి ఈరోజు ఇక్కడ ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఇందిరాగాంధీ గారు మనం ఈరోజు స్మరించుకోవాలి. ఎందుకంటే బంగ్లాదేశ్కి పాకిస్తాన్ నుంచి విముక్తం చేసిన రోజు, అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ఎన్నో సంస్కరణలు చేసి పేద బడవ బలిగిన వర్గాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆమె ఎన్నో ప్రణాళికలు సంస్కరణలు తీసుకొచ్చింది. కానీ ఈరోజు మోడీ ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలని అణచివేస్తూ వాళ్ళని ఇంకా బీదవాళ్ళుగా చేసే సంస్కరణలు తీసుకొచ్చి కార్పొరేట్ చేతుల్లో ఈరోజు భారతదేశాన్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్రంలో కేసీఆర్ గారు నియంత పాలన చేస్తూ మద్యం పాలసీని తీసుకొచ్చి బంగారు తెలంగాణ అని చెప్పి ఈరోజు యువతని అంతా తాగుబోతులుగా మార్చి తాగుబోతు తెలంగాణ చేసే సందర్భాలు ఈరోజు కనపడతా ఉంది. మన గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు ఆ రోజు స్వాతంత్రం పోరాటం కానించి ప్రతి ఒక్కరు గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో జరిగింది. కానీ ఈరోజు మోడీ ఒక మతోన్మాది మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు సమాజంలో గెలవడమే ప్రధాన ధ్యేయంగా పాటిస్తూ పాలను పక్కదోవ పట్టిన సందర్భాలు ఈరోజు మన భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం. కావున కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు మన పోరాటం ఆగొద్దు. మరి పూర్వంలో బంగ్లాదేశ్ తోటి కలిసి ఉండేది, పాకిస్తాన్ బంగ్లాదేశ్ కలిసి ఉండేది. కానీ వాళ్ళకి యుద్ధంలో కాంగ్రెస్ పార్టీ తరఫున అప్పటి ప్రధానమంత్రి వాళ్ళు వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉన్నది బంగ్లాదేశ్ వాళ్ళకని, వాళ్ళకి సపోర్టెడ్గా బంగ్లాదేశ్ని ఒక దేశాన్నే విభజించి మరి ఇవ్వటం జరిగేది వాళ్ళ అధికారాల కోసం. మరి అటువంటి ఇందిరాగాంధీ కానివ్వండి, మరి జవహర్లాల్ నెహ్రూ వాళ్ళ తండ్రి గారు కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దేశం కోసం దేశ స్వాతంత్రం కోసం ఎన్నో చేశారు. ఆ రోజు ఆ దేశం కానీ మొదలుపెడితే ఇవాళ తెలంగాణ ఇచ్చింది కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీకే ముందు చూపు ఉన్నది. ఎందుకంటే మీరు చూసుకోండి దేశంలో ఏ మూలని చూసినా కానీ శ్రీశైలం ప్రాజెక్టు కానివ్వండి, మన ప్రాంతం నాగార్జున సాగర్ డ్యామ్ ప్రాజెక్టు కానివ్వండి, ఎటువంటి లాలూచి పడకుండా ప్రజల కోసమే జీవితం, ప్రజలు సుష్యశ్యామలంగా ఉండాలని పరిగెల మనకు రెండు కార్లు మూడు కార్లు పడుతున్నాయి అంటే వాళ్ళ పుణ్యమే. వాళ్ళకు ముందు చూపు ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. మరి ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఉన్నాయో దొంగ ప్రభుత్వాలు దోపిడి ప్రభుత్వాలు, మళ్ళీ వారి చరిత్రని కాంగ్రెస్ పార్టీ చరిత్రని కూడా తిరిగి రాయడానికి ఏదైతే ఇప్పుడు నెహ్రూ గారు ఉన్నారో ఇందిరాగాంధీ వాళ్ళు దేశం కూడా ఏదో చేసినారో దానికి సంబంధించిన 8వ తరగతి వ్యతిరేకంగా పోరాడినారు వాళ్ళ పేర్లు ఎక్కువ జరుగుతున్నది. మరి దేశ ప్రజలు మొత్తం ఆలోచించి, మరి ఈ ప్రాంత ప్రజలు మొత్తం ఆలోచించి ఒకసారి కాంగ్రెస్ పార్టీని వాళ్ళు ఒకసారి రాష్ట్రంలో దేశంలో మరి విజయం ఇవ్వాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ జై కాంగ్రెస్. ఎందుకోవడం కారణం ఏంటంటే ఒక దేశానికి మన భారతదేశం అటువంటి హింసని సహించలేక మరి వాళ్ళు చేసే అఘాయిత్యాలకు బంగ్లాదేశ్ వారిని విముక్తి చేసి మరి పాకిస్తాన్ వారిని పారదోలినటువంటి మన భారతదేశ ఇందిరాగాంధీ, ఆ ఇందిరాగాంధీ స్మరించుకునేటందుకే మనం కూడా ఎప్పుడైనా అవినీతిని నిర్మూలించేటందుకు మనం ఇందిరాగాంధీ వల్లే మరి స్మరించుకుంటూ ఆమె అడుగుదారులు పోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఆమెని స్మరించుకోవడం జరిగింది. కాబట్టి మీరందరూ ప్రజల్లారా మీరు బాగా గుర్తుంచుకోండి, కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ దూరం రోడ్లు కానీ మరి ఇళ్ళు కానీ మరి సంస్థలు కానీ పేద ప్రజలకు కానీ అన్ని విధాలు కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు వచ్చిన బీజేపీ కానీ ఇప్పుడు వచ్చిన టీఆర్ఎస్ కానీ ఏమాత్రం ఒక్క ఎకరం కూడా నీళ్ళు లేనటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉండి మేము గొప్పలు చెప్పుకుంటున్నారు. దాదాపు వార్షికంగా మనం ఆ రోజుల్లో చిన్న చిన్న లిఫ్ట్లు నీళ్ళతోటి ఎంతో నీళ్లు మారిస్తే కొన్ని లక్షల కోట్ల రూపాయలు పెట్టి మరి పైపు లైన్ ద్వారా నీళ్ళు ఇస్తున్నారు. పైపు లైన్ ద్వారా నీళ్ళు ఇస్తే ఎప్పటికీ శాశ్వతం కాదు. కానీ ఈరోజు మోడీ ఒక మతతత్వంతో భిన్న కులాలు భిన్న మతాలు ఉన్న భారతదేశాన్ని, అన్నదమ్ములు కలిసి ఉన్న భారతదేశాన్ని విడగొట్టాలని మోడీ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. దీనికి ప్రజలందరూ కూడా మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో
ఈరోజు కేసీఆర్ గారు కూడా ఆ రోజు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పటికి కూడా కొన్ని లక్షలలో కట్టి ఉన్నాయి. కానీ ఈరోజు పేద ప్రజలకు ఇంద్రమ్మ ఇల్లు కాదు, ఇంద్రమ్మ ఇల్లు లాగి ఎక్కడైనా సరే చేయలేదు. కాబట్టి ఇక కేసీఆర్ కూడా మారదోలాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇస్తున్నాను. బంగ్లాదేశ్ లిబరేషన్ మూవ్మెంట్ పేరుతో జరిగిన పోరాటంలో పాకిస్తాన్ సంబంధ హస్తాల నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించిన భారతీయ ఆర్మీ మరియు వారికి మద్దతు తెలిపిన ఇందిరాగాంధీ అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి మరిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఏ విధంగానైతే ఆ రోజు భారత ఆర్మీ కాంగ్రెస్ పార్టీ మరియు ప్రధానమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇస్తూ పోరాటం చేశారు. ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పరిపాలనపై ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు అదే వేదిగా వాటిని స్ఫూర్తిగా తీసుకొని పోరాడాలని నేడు ప్రజలందరినీ కోరుకుంటూ స్వాతంత్ర 1947 స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ విడిపోయిన తర్వాత పాకిస్తాన్ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రజలని హింసిస్తున్న సమయంలో వాళ్ళ పోరాటాలను తట్టుకోలేక భారతదేశాన్ని సరెండబూరింది బంగ్లాదేశ్ ప్రజలు. ఆ సమయంలో భారత ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ ఆ యొక్క దేశాన్ని రక్షించడానికి బంగ్లాదేశ్ ప్రజల కొరకు భారతదేశం నుంచి పాకిస్తాన్ మీద మన సైనికులతో పోరాటం చేసి ఆ దేశం బంగ్లాదేశ్కి విముక్తి కలిగించినటువంటి మహానాయకురాలమే. ఆ రోజునే భారతదేశంలో ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి ప్రతిపక్షంలో ఉన్న పుట్టపల్లి సుందరయ్య గారు కూడా ఈ భారతదేశంలో మాకు మహంకాలి ఉన్నది, భద్రకాలి ఉన్నది, ఈ దేశాన్ని రక్షిస్తానికి అని చెప్పి ఎన్నోళ్ళ పొగిడినటువంటి నాయకులు పొగిడినటువంటి ఇందిరాగాంధీ మహనీయుడు అటువంటి మహనీయుల చరిత్రని తీసివేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వెన్నుపోటు కొట్టి రైతాంగాన్ని సాగులకు కారణమైనటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని పాలదోచి తిరిగి కాంగ్రెస్ పార్టీని దేశాన్ని రక్షించడానికి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.